రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంట్రవర్సీగా ఉన్న పెనుమూలూరు టికెట్ బోడే ప్రసాద్ దక్కించుకున్నారు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు అవకాశం కల్పించారు కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు ఎస్కోట కోళ్ల లలితకుమారి పలాస గౌతు శిరీష శ్రీకాకుళం గొండు శంకర్ నర్సరావుపేట చెదలవడ అరవిందుబాబు చీనాల మద్దులూరి మాలకొండయ్య పాతపట్నం మామిడి గోవిందరావు సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ దక్కింది ఎంపీ అభ్యర్థులుగా శ్రీకాకుళం నుంచి కిజరావపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం మోత్కుమిల్లి భరత్ అమలాపురం గంటి మాధుర్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేశినేని చిన్ని గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట శ్రీ కృష్ణదేవరాయలు బాపట్ల టీ కృష్ణప్రసాద్ నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు దగ్గుముల్ల ప్రసాదరావు కర్నూల్ బస్తిపాటి నాగరాజుకు అవకాశం కల్పించారు నంద్యాల ఎంపీ టికెట్ ను ఇటీవల టీడీపీలో చేరిన భైరెడ్డి రాజశేఖర్ కుమార్తె శబరి దక్కించుకుంది హిందూపురు ఎంపీగా బీజే పార్థసారథి పోటీ చేయనున్నారు పొత్తులో భాగంగా టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు పదిహేడు లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది తొలి విడత జాబితాలో తొంభై నాలుగు రెండో విడతలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం ఖరారు చేయగా తాజాగా పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి